హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. సో వెల్కమ్ టు మిర్చి మ్యాంగో స్టైల్. సో ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నానండి. సో అది సేమియా ఉప్మా అనమాట. సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే మ్యాగీ మ్యాగీ అనేది తింటూ ఉంటారు. సో సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మండే నుంచి సండే వరకు కావాల్సిన అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో సేమియా ఉప్మాకి ముందుగా నేను ఇక్కడ ఒక ఆనియన్, ఒక చిన్న పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, ఇంకా టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఇందులో మనం ఫస్ట్ ఆనియన్ వేయాలి, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంకా శనగపప్పు, ఒక ఎండుమిర్చి. సో వీటిని బాగా గోల్డెన్ లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా పెట్టాము. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం టమాటో వేద్దాము. సో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో మొత్తం బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో ఏ గ్లాస్తో అయితే మనం సేమియా తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మనము వాటర్ అనేది పోసుకోవాలి. సో 1 గ్లాస్ సేమియాకి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. సో మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం సేమియా యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వాటర్ అంతా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసుకుందాం. సో ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మనం సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. సో సేమియా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి, లేదంటే గడ్డ కడుతుంది. సో మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో కొద్దిసేపటి తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి బాయిల్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ ఫైనల్గా సేమియా ఉప్మా అనేది రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా ఛానల్లో మండే నుంచి సండే వరకు అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.